అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణు పార్టీలో కొనసాగడంపై పరోక్ష సంకేతాలు వెలువడుతున్నాయి రఘురామకృష్ణం ఇక ఎంతో కాలం పార్టీలో కొనసాగలేకపోవచ్చనే సందేశాలను ఇస్తున్నారు వైసీపీ సీనియర్ నేతలు తన తప్పు తెలుసుకున్న తర్వాత రఘురామ పశ్చాత్తాప పడినప్పటికీ ఎంత మాత్రం కూడా ఉపయోగం ఉండబోదని తేల్చి చెబుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తినాకు బయలుదేరి వెళ్లనున్న ప్రస్తుత పరిస్థితుల్లో రఘురామ రాజకీయ భవితవ్యంపై వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి రఘురామకృష్ణం రాజు తమ పార్టీ లోక్సభ సభ్యుడే అయినప్పటికీ ఆయనపై తెలుగుదేశం పార్టీ నేతల ప్రభావం తీవ్రంగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన అనుకూల మీడియా రఘురామను తమపై ప్రయోగించే అస్త్రంగా మార్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు దీనికి తోడు రఘురామ అనుసరిస్తున్న వైఖరి కూడా పార్టీకి వ్యతిరేకంగానే ఉంటోందనేది వైసీపీ నేతల అభిప్రాయం అవన్నీ వెరసి వైసీపీకి వ్యతిరేకంగా ఆయనను పురిగల్పడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు చంద్రబాబు మాయలో పడిన రఘురామ ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు ఆయన వాస్తవ పరిస్థితులను గ్రహించుకునే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు మాయలో పడి పోతురాజుల కొరడాతో శరీరంపై వాతల తేలేలా కొట్టుకునే వారికి కొంచెం ఆలస్యంగా పరిస్థితి అర్థమవుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు ఎవరో ఉసుగొలిపితే పిచ్చి చేష్టలు చేసి ఒళ్ళు హోనం చేసుకున్నామని ఆ తర్వాత పడతారని పేర్కొన్నారు అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందని ఆయన చెప్పారు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో వ్యవహరిస్తుంటారని సాయిరెడ్డి చెప్పారు చంద్రబాబు పరిస్థితి మాత్రం ఎప్పుడూ దీనికి భిన్నంగా ఉంటుందని విమర్శించారు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుది ఎప్పుడూ దొంగ చూపేనని ఎద్దేవా చేశారు లిటిగేషన్లతో ప్రభుత్వాన్ని దొంగ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తుంటారని ధ్వజమెత్తారు లిటిగెన్సీని నమ్ముకున్న ఎవరు బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవని సాయిరెడ్డి స్పష్టం చేశారు చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్తో సహా పక్క రాష్ట్రంలో ఉంటున్నారని అందుకే ఏపీలో ముందే వర్షాలు పడుతున్నాయని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు చంద్రబాబు నారా లోకేష్ ఇద్దరు కరువుకు మారు పేర్ల లాంటివారని చురకలు అంటించారు మరో నాలుగు నెలల పాటు వారిద్దరూ ఏపీకి రాకపోతేనే మేలని రుతుపవనాలు భారీ వర్షాలను కురిపిస్తాయని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు కరోనా భయంతో వారిద్దరూ సొంత రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పారు ఇరవై ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు ఎలాంటి షరతులు లేకుండా ఇంకో పార్టీకి మద్దతు ఇస్తానని ప్రాధాయపడడం ఎక్కడా ఉండదని బీజేపీకి మద్దతుగా టీడీపీ చేసిన తీర్మానాన్ని సాయిరెడ్డి గుర్తు చేశారు